दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वंदे स्मृतगामीशनो अवतु। అహం బ్రహ్మం నేను బ్రహ్మన నేను బ్రహ్మం అనుకోవటం కాదు, నేను బ్రహ్మం కాదు అనే భావాన్ని మనం ఆ స్మరణలో ఏం చొల్లి పెడితే ఇంకా అనుకునే స్మరణ అనుకోకుండా ఉండటమే అక్కడ స్మరించటం, అది అమ్మ చెబుతుంది. ఒకవేళ నేను దేహాత్మ భావనతో నేనన్నా నేను బ్రహ్మమన్నా అంటాను కూడా ఎరుకుండాలి కాబట్టి అప్పుడు కూడా బ్రహ్మమే అని అమ్మ చెబుతున్నారు. నేను తెలియాలి అంటే ముందు నేను రావాల్సిందే, నేను వచ్చాక నేను తెలుస్తుంది, ఏ నేను వచ్చాక నేను తెలుస్తుందో ఆ నేనే నేనైనా నేను అంటుంది. అంటే అది ఏమైంది, ఎందుకు బాధ ఎందుకు అంటుంది అమ్మ. నువ్వు నేను అని గుర్తుపట్టడానికి అవకాశమైన దేహం లేకపోతే జగం మాత్రం దేహమే జగమైంది, జగమే దేహమైంది. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటారు, ఈజీక్వల్ టు ఈ అన్నది పరబ్రహ్మం, ఎంసీ అనేది ఏదైతే అవుతుందో అది అహంకార పరబ్రహ్మం. ఇది సైన్స్. శ్రీ జిలేళమూడి అమ్మవారి దగ్గర ఒక ప్రస్తావన వచ్చినప్పుడు అహం బ్రహ్మస్మి అనే మాట వచ్చింది. అమ్మ దాన్ని చిన్న పాపగా ఉన్నప్పుడే తాతగారితో రకరకాలుగా దాన్ని అన్నారు. అహం అంటే నేనే, నేనే బ్రహ్మ, నేను అంటే బ్రహ్మ అయిన నేను, నేను నేనుగానే ఉన్న నేను, అహం బ్రహ్మస్మి. నీవు నేను నీవుగా ఉన్న నేను, అహంకార బ్రహ్మ అంటే రెండుగా ఉన్న స్థితి, అహంకార బ్రహ్మ రెండుగా ఉన్న స్థితి. ఇక్కడ కూడా బ్రహ్మత్వం లేకపోలేదు కదా అని అంటున్నారు. అహం బ్రహ్మలో నేను బ్రహ్మే, నేను నువ్వుగా ఉన్న బ్రహ్మే, ఈ ప్రపంచంగా ఉంది, ఇక్కడ కూడా బ్రహ్మత్వం లేకపోలేదు కదా. జ్ఞాని ఎప్పుడు అట్లా అంటే మాకు తెలిసిన విషయాన్ని కొద్దిగా భిన్నంగా చెప్తారు స్వామి, దీన్ని వివరించాలను. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అమ్మ పాదాలకి ప్రణవిల్లుతూ మళ్ళీ ఈ రోజున మన అమ్మను స్మరణ చేసుకుంటున్నాం. చిన్నగా చదివితే విచారణ చేస్తాం, చెప్పండి. అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మ. అది ఇంతవరకు మాట్లాడుకుంటే అహం బ్రహ్మ. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అని అన్నారు. ఇది ఎట్లా మనం నేను బ్రహ్మను అన్నట్టు తెలుస్తుంది అంటే, నేనని ఎప్పుడు అంటామో అప్పుడేగా బ్రహ్మ అన్న భావం. నేనని అంటాం ఒకటి, నేను బ్రహ్మనే అని అనుకోవటం ఒకటి, రెండు ఉన్నాయి. ముందు నేను బ్రహ్మనే అని అనాలంటే నేను బ్రహ్మనై ఉండాలి, లేకపోతే ఉట్టిగా బ్రహ్మ ఎందుకు, అది బ్రహ్మే లేకపోతే. అట్లానే మనకి రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడు అని చెప్పి అంగన్యాసకరన్యాసాలతో అతను రుద్రుడైపోయి అవి చేస్తాడని మనకి తెలిసింది. ఆ శరీరం ఆ మనసే కదా. అందుకని నేను అహం బ్రహ్మస్మి
నేనన్న భావం ఎప్పుడు వచ్చింది? మనకి మెలకు రాగానే నేనన్న భావం వచ్చింది. కాబట్టి నేనన్న మెలకువేగా నేనన్న భావంగా మారింది, ఇరుకేగా నేనన్న భావంగా మారింది. ఎప్పుడు మెలకు వచ్చిందో ఆ మెలకువే బ్రహ్మం అంటే, అదే అహం అంటే. లేకపోతే నేనని ఎవరంటారు? అయితే ఒకవేళ నేను దేహాత్మ భావనతో నేనన్నా, నేను బ్రహ్మమన్నా, ఆ అంటాను కూడా ఎరుకుండాలి కాబట్టి అప్పుడు కూడా బ్రహ్మమే అని అమ్మ చెబుతున్నారు. అది బ్రహ్మ అంటే ఒక్క క్షణం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆ ఎరుకైన నేనే బ్రహ్మని. మళ్ళీ ఇప్పుడు చెబుతున్నప్పుడు కూడా ఎరుకుంది కాబట్టి చెప్పేది కూడా బ్రహ్మమే. మరి చెబుతున్నది ఎవరు అంటే ఈ నోరే కదా, దేహమే కదా బ్రహ్మ, మొత్తం కలిపి బ్రహ్మమే. బ్రహ్మం కాని పదార్థమే లేదు. నీ దేహము బ్రహ్మమే, నీ మనసు బ్రహ్మమే, ఈ రెంటికి కారణమైన ఎరుక కూడా బ్రహ్మమే, అది బ్రహ్మమే. ఇక్కడ నేను దేహం దేహం అని అనుకోకుండా, నా మనసు మంచిది కాదు మనసే కదా అట్లా అనుకోకుండా, లోటు చూడకుండా, లోటు చూడకుండా కొంచెం లోతుగా గమనిస్తే మొత్తం కలిపి బ్రహ్మమే. ఉనికి బ్రహ్మమే, చైతన్యం బ్రహ్మమే, వ్యక్తీకరణ కార్యమంతా కూడా బ్రహ్మమే, కార్యబ్రహ్మము కారణ బ్రహ్మము, ఈ విధంగా మొత్తం మన స్వరూపమే బ్రహ్మము. మళ్ళీ వెతుకుతుండేటప్పటికి ఏమైంది అంటే, వెతికేటప్పటికి ఏమైంది, నేను దేహం అని అనుకోము మనం ఏ పని చేసినా. దేహాత్మభావన ఉంది అన్నమాట నిజమే, కానీ దేహం అనుకుని, నేను దేహం దేహం అనుకొని పని చేస్తున్నావా? చేయట్లేదు. కానీ పనిచేస్తున్నాం. ఎప్పుడైతే బ్రహ్మము అన్న మాట వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, వెంటనే శరీర స్పృహ వస్తుంది. కాదన్న ఎప్పుడైతే అంటున్నామో, దేహం బ్రహ్మం కాదు, మనసు బ్రహ్మం కాదు, ఒక ఉనికే బ్రహ్మము అనే భావన మనలో విన్నాం కదా, అట్లా ఆ భావం బాగా బలపడిపోయింది. అంటే కాదన్న భావమే బలపడిపోయింది, కాదన్న భావం అక్కర్లేదు, కాదన్న భావం అక్కర్లేదు. కాబట్టి కాదన్న భావం అక్కర్లేనప్పుడు ఇంకా దీని గురించి వదిలిపెట్టండి, శరీరం బ్రహ్మమా కాదా, ఇది కాదు ఇది కాదంటాం ముందు ఆపేస్తే అవునని అక్కర్లేదు. కాదంటే ప్రమాదంగా ఉంది. కానీ అంటే ఇప్పుడు మీరు పనులు చేసేటప్పుడు దేహం దేహం చేయట్లేదుగా, చేస్తున్నారు కదా. అక్కడక్కర్లేనప్పుడు ఇక్కడ మాత్రం ఇది కాదని ఎందుకు అనుకోవాలి? నా ఇది నా ఇది నా ఇది అని అంటాం వదిలిపెడితే, కాదు కాదు అనేదే కదా అసలైన వస్తువు, అవునని వస్తువు. నువ్వు అవుననుకునే వస్తువు కాదనే వస్తువే, కాదంటం పోతే అవునన్న వస్తువు అన్నక్కర్లేదు, అదిగానే ఉంటారు వాళ్ళు ఎవరైనా సరే. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఫలానాని చెప్పటం వ్యవహారమే. కానీ అక్కడ అప్పుడు పనిచేసేటప్పుడు ఏముంది, ఎవరికి ఏది లేదు, ఏ లింగమూ లేదు, ఉన్నదల్లా ఆ పరాత్పర లింగం ఏదైతే ఉందో అదే అది. అందుకనే దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృతుగామీశునో స్మరణ మాత్రం చేతనే. ఏం స్మరిస్తే, అహం బ్రహ్మం నేను బ్రహ్మని నేను బ్రహ్మం అనుకోవటం కాదు, నేను బ్రహ్మం కాదు అనే భావాన్ని మనం ఆ స్మరణలో ఏం చొలిపెడితే, ఇంకా అనుకునే అనుకోకుండా ఉండటమే అక్కడ స్మరించటం. అది అమ్మ చెబుతుంది. అందే ఇప్పుడు మనందరికీ కూడా నువ్వు దేహం దేహం దేహాత్మభావంతో ఎందుకున్నావు అనేటప్పటికి మనకి శ్రమ అయిపోయింది రవి గారు. అదే కదా అమ్మ అంటే తగ్గించేదే కదా, శ్రమ తగ్గించేదే కదా. నీకు శరీరం అని తెలిసేంత వరకు ఎవరో ఒకళ్ళు అమ్మో నాన్నో ఎవరో ఆయానో ఎవరో చేస్తారు. నీకు శరీరం అని తెలిసిన తర్వాత ఇదే పని నువ్వు ఇంకోళ్ళకి చేస్తావు. అంత మాత్రం చేత అది చెడ్డదేం కాదు. ఎందుకంటే ఈ అనేక జన్మల్లో మానవ జన్మ దుర్లభమైనది. మానవ జన్మ అంటే దేహం లేకుండానే, దేహం బ్రహ్మమే అంటే బ్రహ్మం తెలుసుకోవటానికి ఉపయోగపడే వస్తువు బ్రహ్మమే అయి ఉండాలి. బ్రహ్మ కాకపోతే బ్రహ్మను ఎలా తెలుసుకుంటుంది? రుద్రుడు కాని వాడు రుద్రుడిని ఎట్లా అర్చిస్తాడు? అట్లా బ్రహ్మమైన వస్తువే బ్రహ్మను అర్చించగలుగుతుంది అంటే ఈ పెదాలు. అందుకనే తపస్సు అన్నారు దాన్ని, కాయక తపస్సు. గురువు గారు చెప్పారు, సద్గురు శివానంద భగవానుల వారు, యజ్ఞము నువ్వు దానం చేస్తే ద్రవ్యయజ్ఞం అది, జపం చేస్తే అది జపయజ్ఞం అది, ధ్యానం చేస్తే ధ్యాన యజ్ఞం అది. ఈ విధంగా యజ్ఞాలు ఇవ్వండి. ఈ దేహం చేసేవంతా కూడా యజ్ఞమే, యజనం అర్థం చేసుకోవటమే యజనము. హవనం ఏంటి అంటే అక్కడ హోమంలో నెయ్యి వేస్తాం,
ఏవో వేస్తాం, ఇక్కడ ఏం వెయ్యం అని తీసేస్తాం. ఇది యజ్ఞం అంటే ఇక్కడ త్యాగం అంతా ఏమిటి అంటే, నేను దేహం, నేను మనసు కాదు, నేను ఆత్మని పరబ్రహ్మని అని అంటాం కాదు యజ్ఞం అంటే. యజ్ఞం అంటే అసలు దీన్ని ఊసే లేకుండా మొత్తం బ్రహ్మం అనుకుంటే అది అమ్మ చెప్పిన మహాబోధ, అది ఉత్తమమైన ఉపనిషత్తు కాదు, ఆవలేదు. మీకు అర్థమైందా? అర్థమవుతుంది. ఎందుకు అనుకుంటాను నేను నా దేహం పాడైన దేహం, నా మనసు ఇవేమి అనొద్దు. ఎందుకంటారు అంటున్నప్పుడు మీరు అదే అవుతున్నారు, అనకపోతే అదే ఉన్నారు. అన్నారా అదే అవుతున్నారు, అనకపోయారా అదే ఉన్నారు. నువ్వు అదే అని అది భగవాన్ చెప్పే మాట. అది అసలు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఇటు చూడకుండా అటెందుకు చూస్తున్నారు మీరు అంటున్నారు, ఉన్నదాన్ని చూడకుండా అదే ఎందుకు చూస్తున్నారు. ఉన్నదేమో నీకు పనికిరాని వస్తువు అయింది, ఉన్నదేమో నీకెదురుగా నీకు ఉపయోగంలో ఉన్నదేమో పనికిరాని వస్తువు అయిపోయింది. నీ ఊహల్లో పనికొచ్చే వస్తువు, నీ ఊహల్లో ఉన్న వస్తువే నీకు అతి ముఖ్యమైనప్పుడు, ఉన్న వస్తువుని కాదంటున్నప్పుడు ఈ గుణమే కదా అక్కడ అడ్డొచ్చేది. అయిందే ఇక్కడికి ఇది. కాబట్టి నేను బ్రహ్మము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, నెగిటివ్ థాట్స్ తీసేసా. నేను ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తుంది, నేను ఉన్నట్టు నాకు తెలుస్తూనే ఉందిగా, అదే బ్రహ్మ. నేను నేనుగా ఉన్నా అంటే నేను నేనుగా ఉన్నాను ఎట్లా చూడటం కాదు. చూడటం అంటే నువ్వు ఉన్నాక కదా చూస్తున్నావు. ఉన్నాక చూడటానికి ప్రాముఖ్యత లేదు వేదాంతంలో. ఉన్నానన్న ఎరుక లేదు, నువ్వే పని చేయలేవు. అది నేను నేనుగా ఉన్నా నేను, నేను నేనుగా ఉన్న నేను. ఇప్పుడు నేను శరీరం అని ఉన్నాను కదా. ఇప్పుడు దేనివల్ల నేనున్నాను, ఎరుక నాకు ఉండమట్టే నేనున్నాను అంటున్నావు. నేను నేనుగా ఉన్న నేను అంటే ఈ నేనుగా ఎరుక ఏదేమైంది, ఈ శరీరంతో ఈ మనసుతో నేను మొత్తం దాని పనితీరంతా చెప్పా. మనసు దేహేంద్రియాలతో సంబంధం పెట్టుకొని ఆ తర్వాత జ్ఞాపకాలతో సంబంధం పెట్టుకొని జీవన కార్యం అక్కడ దాకా అటు చూసుకుంటే, ఏ మనసు అయితే దేహేంద్రియాలతో సంబంధం పెట్టుకుందో సంబంధం పెట్టుకున్నాక అప్పుడు ఏమైంది, ఈ నేను కాస్త నేనైంది. ఈ నేనైంది ఏమైందంటే జ్ఞాపకాలతో నేనైనా అని అంటుంది. జ్ఞాపకం ఏమైందంటే ఇది అయ్యాను అంటుంది. ఇది అయ్యావు సరే నేను అని అంటున్నావు, మళ్ళా నేనైనా అంటున్నావుగా. ఎరుకు రావాలి, ఎరుకు వచ్చాక వ్యక్తం కావాలి. వ్యక్తమైందేమో నేనైంది, నేనైనా అయింది, అది నేనైంది అనేటప్పుడు వ్యవహారంలో మళ్ళా అదే. కాబట్టి ఎరుక ఉండాలి అక్కడ, జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకము ప్లస్ ఎరుక, జ్ఞాపకము ప్లస్ స్మృతి, స్మృతి ప్లస్ ఉనికి, ఎరుక ప్లస్ స్మృతి. ఎరుక మరియు స్మృతి కలిస్తే నేను నేనైనా బ్రహ్మం అవుతుంది. స్మృతి లేకపోతే నేనైనా ఉండదు, నేనే ఉంటుంది. ఆ నేను తెలియాలి అంటే ముందు నేను రావాల్సిందే. నేను వచ్చాక నేను తెలుస్తుందే, ఏ నేను వచ్చాక నేను తెలుస్తుందో ఆ నేనే నేనైనా నేను అంటుంది. అంటే అది ఏమైంది, ఎందుకు బాధ ఎందుకు అంటుంది అమ్మ? అది కదా జ్ఞానంలో ప్రయోజనం మనకి. మనం ఎంత శ్రమ తగ్గిస్తే అంత. తర్వాత నేను నీవైన బ్రహ్మ, అహంకార బ్రహ్మ. అహంకారం అంటే అర్థం ఏమిటంటే, వ్యవహారంలోకి వచ్చి వ్యవహారంలో ద్వైతం ఉండాలిగా, రెండోది ఉండాలిగా. ఆ రెండోదిగా కనపడుతున్నప్పుడు అహంకారం ఉన్నారు కానీ అది బ్రహ్మమే, నువ్వు నేను అంటున్నాం కదా. అందుకనే ఆ పాట ఆత్రేయ గారు రాసినట్టు, నేను లేక నీవు లేవు, నీవు లేక నేను లేను, నేనే నువ్వు, నువ్వే నేను లేనిచో, ఈ జగమే లేదు అన్నది రెండు మాటలు అందులో. ఆ పాట కవి గారు రాసింది, నేను లేక నువ్వు లేవు అంటే నేనన్న భావం లేక నువ్వు అన్న భావం రాదు. ఇది మనసు స్థాయిలో నేను లేక నువ్వు లేవు, నువ్వు లేక నేను లేను, నువ్వు నేను లేక ఈ జగం అంటే అర్థం ఏంటంటే, నువ్వు నేను అని గుర్తుపట్టడానికి అవకాశమైన దేహం లేకపోతే ఈ జగం మాత్రమే దేహమే జగమైంది, జగమే దేహమైంది. ఇందులో ఏది తీసేస్తారు చెప్పండి? పరబ్రహ్మం అయితేనే, పరబ్రహ్మము అంటేనే కనపడుతున్న దృశ్యమాన ప్రపంచము, దాని కనిపెడుతున్న అదృశ్యమైనటువంటి మనసు, దానికి ఆధారమైన కారణమైన ఉనికి, ఇంతే. అది అంత కలిపి మనసే. మీరు అని నేను అంటున్నా అంటే మీ దేహాన్ని ఉద్దేశం. అహంకారం అంటే అర్థం ఏమిటి అంటే, జీవనానికి అవకారం, అహంకారం అవసరం. భగవాన్ రమణ మహర్షులు వారు ఏమంటారంటే, అడిగారు ఎవరు మీకు అహంకారం లేదా,
ఉంది అన్నారు. మరి జ్ఞానికి అహంకారం ఉండకూడదు కదా? కాదు, అది సాత్విక అహంకారం. జ్ఞానులకు ఉండేది అమ్మ సద్గురు శివానంద భగవానులు వారు, కృష్ణమూర్తి గారు, వీళ్ళందరికీ కూడా సాత్విక అహంకారం. అంటే రజస్సు తక్కువ ఉంటుంది, నువ్వు అంటుంది మాటల్లో, కానీ మనసులో నువ్వన్న భేదం ఉండదు. నువ్వు తిన్నావా అని అడుగుతుంది, మీరు తిన్నారా అనే ప్రేమతో అడిగేటప్పుడు నువ్వు లేదా, నువ్వు వ్యావహారికంగా ఉంది కానీ ప్రేమ చేత ఏకతే ఉంది. ఒకవేళ మీ మనసులో వికారం ఉంటే అది రజస్సు, ద్వేషము ఇంకా ఏమన్నా ఉంటే అది తమస్సు. ఇవి ఉండవు వాళ్ళ దగ్గర. ప్రేమ అట్లా ఉత్తమమైన దైవీ గుణాలు ఏవైతే అది అంత సాత్వికమైన అహంకారం. ఒక తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం, ఒక భార్యకి భర్తకి వివాహం అనేది అంత గొప్పది. భార్యకి భర్తకు ఉన్న సంబంధం, తనకి సమాజానికి ఉన్న సంబంధం, తనకి కుటుంబానికి ఉన్న సంబంధం, ఇదంతా కూడా అహంకారమే, అహంకార బ్రహ్మమే. అహంకార బ్రహ్మము అంటే అహంకారము అంటే ఏం లేదు, అహము ప్లస్ ఆకారము. ఇక్కడ నేను అనే ప్రజ్ఞ ఉంది, అక్కడ ఆకారం ఉంది, ఈ రెండు కలిస్తే అహంకారం. నేను శరీరం అనుకున్నప్పుడు అహంకార బ్రహ్మమే. నిన్ను కూడా చూడాలి అంటే దయ్యాలను చూడడం కదా, మనం అందరికి కనపడదు, ఎవరికో కనపడతాయంటారు, మనకు తెలియదు ఆ విషయం. కాబట్టి అహంకారము అంటే అర్థం ఏంటంటే, నువ్వు విగ్రహం అనుకోండి పోయి, విగ్రహము, విగ్రహం అంతా అహంకారమే. అది నీ మానసికమైన జ్ఞాపకం కావచ్చు, నీ మనసులో ముద్దలు కావచ్చు. చివరికి అతి ప్రమాదకరమైన అహంకారం నిన్న మీకు చెప్పాను నేను, మనకుండే అనుభూతుల్ని ఆశ్రయిస్తాం, అనుభూతి కోసమే బతుకుతున్నాం. ఈ అనుభూతి అన్నది ఏమిటి అంటే అసలు నిజమైన అహంకారం అది. అక్కడ నిన్ను నడిపే, నిన్ను ఇవాళ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదంతా కూడా ఇవాళ చూడండి. భారతదేశంలో కాదు, ప్రపంచంలో యుద్ధాలు ఒకప్పుడు రాజ్యాల కోసం వచ్చాయి, ఇప్పుడు పరస్పర గొడవ మతమే అయింది. ఇప్పుడు మత హింస, మత వివాదాలు జరుగుతున్నాయి, మత యుద్ధాలు ఇంక బలపడతాయి. ఈ కొద్ది రోజుల్లో ఈ మత యుద్ధాలు ఎంత వైరస్లా అయిపోతుంది, చాలా ప్రమాదం అండి. అది మొదలైంది, మొన్న పోయినసారి చెప్పాను నేను, మొదలైంది. ఇగో ఈ గ్రహణం తర్వాత ఇంకా గ్రహణం పడుతుంది మనస్సుకి. చూసారా, మతం అన్నది ఏమవుతుంది అంటే రజస్సు తామసిక అహంకారం. ఒక మతాన్ని ఇష్టపడటం రజస్సుతో కూడిన అహంకారం. ఒక మనస్సు దానికోసం ఏదన్నా హింసాత్మకంగా తయారైతే తమస్సుతో కూడిన అహంకారం. అలా కాక మతం అన్నది చూడండి, మత తిరగవేయండి తమ అంతే. మతాన్ని తిరిగేస్తే తమ అని అప్పుడే వస్తుంది, మా మా అని వచ్చేది మతం. అందుకని ఏమవుతుంది అంటే మనసు మతాన్ని కాదు, మనసుని అర్థం చేసుకుంటే, ఆ మనసును అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక అద్భుతమైన పరిణామం అప్పుడు ఆవిష్కరింపబడుతుంది. అది తర్వాత ఇప్పుడు అర్థమైందా, తామసిక అహంకారం. ఇప్పుడు ఇవాళ పాలిస్తైనా, ఇజ్రాయెల్ లేదా అమెరికా లేకపోతే యూరోప్, ఇప్పుడు ఆస్ట్రియా అనే కంట్రీలో గందరగోళంగా ఉందట, చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. ఎందుకు ఇదంతా ఎందుకు వచ్చింది? మనుషులం కదా, ఒకటే మనసు కదా, అక్కడ ఏం వచ్చాక, ఏ ఎలిమెంట్ వచ్చాక ఇంత విధ్వంసం జరుగుతుంది? మనిషిని మనిషి చంపుకునే పరిస్థితి దేనివల్ల వచ్చింది? ఒకసారి విఘ్నుడు ఆలోచించాలి, వివేకవంతుడు. ఎందుకు ఇన్ని డైవర్సులు జరుగుతున్నాయి కుటుంబాల్లో? ఎందుకు ఒకళ్ళనొకళ్ళు చంపుతున్నారు? ఎందుకు అక్రమ సంబంధాలు వస్తున్నాయి? ఎందుకు పసిపిల్లల్ని చంపుతున్నారు? ఎందుకు హత్యలు పెరిగినాయి? ఎందుకు ఆత్మహత్యలు పెరిగినాయి? కొంచెం ముందుకు వెళ్ళి చెప్పుకుందాం తర్వాత. అహంకార బ్రహ్మ అంటే రెండుగా ఉన్న స్థితి, అది ఇప్పుడు చెప్పారు కదా. అహంకారం అంటే చెబుతా, అమ్మ చెప్పిన దాంట్లో నుంచే చెబుతా. అహంకారము అరటిపండు అన్నది తీసుకోండి, అరటిపండు అన్నది శుద్ధ బ్రహ్మం, అది శుద్ధ బ్రహ్మం. అరటిపండు అంతా కలిపితే శుద్ధ బ్రహ్మం. మీరు తొక్కు తీసి పక్కన పెడితే తొక్కు అహంకారమైంది, పండేమో పండు లేని తొక్కు ఎక్కడిది? తొక్కుండి పండు లేకపోతే ఎట్లా? రెండు ఉండాల్సిందే, కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి తొక్కు తొక్కే పండు పండే. కాబట్టి తొక్కేమో అహంకార పరబ్రహ్మము, పండేమో ఆత్మాకార పరబ్రహ్మము, పరబ్రహ్మం అంతే. నీకు తొక్కు ఉపయోగపడదు, దేనికో ఉపయోగపడదు. మనం అంతా ప్రతి తొక్కలోది అంటాం, కానీ తొక్కలో కూడా అంతా ఉంది.
అహంకార బ్రహ్మలో కూడా బ్రహ్మత్వం లేకపోలేదు కదా. ఎందుకంటే ఇన్నాళ్ళు పండును కాపాడిన తొక్కు లేకపోతే పండు ఎక్కడది? అసలు పండు అనేది లేకపోతే తొక్కు పని ఏముంది? ఆయన సిరివెన్న సీతారామ శాస్త్రి గారు రాసినట్టుగా మహాకవి, నీళ్ళు నేను లేకపోతే నీకు పరివారం ఏంటన్నాడు. అట్లా అంటే అహంకార పరబ్రహ్మ అవసరం అండి. అట్లానేగా మన వాళ్ళు మొదలయ్యేది. ఒక మాట చెప్పనా, ఈజీక్వల్ టు MC² అంటారు. ఈజీక్వల్ టు ఈ అన్నది పరబ్రహ్మం, ఎంసి అనేది ఏదైతే అవుతుందో అది అహంకార పరబ్రహ్మం. ఇది సైన్స్. ఈజీక్వల్ టు MC² అంటే ఈ అంతా పరబ్రహ్మం, MC² అంతా అహంకార పరబ్రహ్మం. ఈజీక్వల్ టు MC² అయితే MC² ఈ కలిపేగా మాట్లాడేది మనం. దేని గురించి మాట్లాడుతున్నాం అంటే కలిపి మాట్లాడుతున్నాం. ఎంత కలిపి పరబ్రహ్మమే అని అమ్మ చెబుతున్నారు. చూడండి ఎంత తేలిక చేస్తున్నారు. మరి ఇదేంటో మీరు నాతో మాట్లాడుతున్నారని నేను మీకు చెబుతున్నానంటే ఇదంతా లేకపోతే పరబ్రహ్మం లేక ఆయన లేని క్షణం లేదు. దాన్నే గురుతత్వము గురువు అని అన్నారు. ఇది తెలియాలి. తర్వాత చివరిగా అన్నారు భ్రమలు లేనిదే బ్రహ్మన్నానా. అది భ్రమలు లేనిదే బ్రహ్మ. ఇప్పుడు మనకేంటంటే ఆత్మ ఒకటి విడిగా ఉంది, అదొక భ్రమ. మనసు పరమాత్మ కాదు, అదొక భ్రమ. దేహం అన్నది పనికిరాదు, ఇది ఎప్పుడైనా పోయేది, ఇట్లా ఏదంతా ఉంది. అది మంచిదే, ఆ దృష్టి మంచిదే, ఆ ఎరుక మంచిదే. కానీ దాన్ని నిరసించే అవసరం లేదు. అర్థం చేసుకో, నిరసించి నిరసించిపోవటం కాదు. మనం ఏం చేస్తున్నాం? ఇది భ్రమ కాదండి, దేహం పరబ్రహ్మ కాదన్నది భ్రమ కాదా? మనసు పనికిరాదు, మనసు అనేది పరబ్రహ్మం కాదని అనేది భ్రమ కాదా? ఆత్మ ఒక్కటే లోపల, పరమాత్మ ఒకటే ఎక్కడో ఉన్నాడు, ఈ లోకంలోనే ఉన్నాడు. ఆయన నమ్మకపోతే ప్రమాదం, నమ్మితే ప్రమోదం. పలానా ఇటు ఇది అందరూ నమ్మాలి, అందరూ నమ్మకపోతే ప్రమాదం. ఇవన్నీ చెబుతున్నారు, భ్రమలా కాదా? ఇవాళ మనం ఉన్నది సమాజంలో, మన మనసులో సమం లేదు, ఇజమే ఉంది. సమా ఇజమైతే బాగుంటుంది. సమం ఇజం సమానంగా ఉంటే బాగుంటుంది. ఇజం సమానంగా లేదు, అసమానంగా ఉంది. అందుకని అమ్మ ఇంత బాగా చెబుతున్నా, నువ్వు దేన్ని తీయక్కర్లేదు నాన్న, ఇది చూడు భ్రమ పోతుంది అన్న. భ్రమ పోతే ఏమవుతుంది? బ్రహ్మం తెలుస్తుంది. ఏముంది ఎంత సామాన్యమైన చక్కటి ఇది చెబుతున్నారు. అందుకే నేను ఇవాళ నా మనసుకి ఇది వచ్చింది. అమ్మ చెప్పిన మాటకి సరిపోయింది అనుకుంటున్నాను.